కష్టపడి పనిచేయడమే కాదు మాటతీరు కూడా విజయాన్ని నిర్ణయిస్తుందంటున్న చాణక్య. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్న కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా జీవితంలో త్వరగా విజయం సాధించడం ప్రారంభిస్తారు, సమస్యలన్నీ తొలగిపోతాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి లక్షణాలు అతని విజయానికి కారణమైనట్లే అదే సమయంలో ఒక వ్యక్తిలోని లోపాలు అతని వైఫల్యానికి కారణమవుతాయి. ఎక్కువ లోపాలు ఉన్నవారు విజయం సాధించలేరు. కష్టపడి పనిచేసి అందుకు తగిన ఫలితాలని, పనిలో విజయాన్ని ఆశించడం ప్రతి ఒక్కరూ చేసేదే. అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా విజయం ఆమడ దూరంలో నిలిచిపోతుంది. ఇలాంటి వ్యక్తులు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్న కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా జీవితంలో త్వరగా విజయం సాధించడం ప్రారంభిస్తారు, సమస్యలన్నీ తొలగిపోతాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి లక్షణాలు అతని విజయానికి కారణమైనట్లే అదే సమయంలో ఒక వ్యక్తిలోని లోపాలు అతని వైఫల్యానికి కారణమవుతాయి. ఎక్కువ లోపాలు ఉన్నవారు విజయం సాధించలేరు. మాట తీరు, కష్టపడమే కాదు ఎవరైతే ఇతరులతో ప్రేమగా మాట్లాడతారో అటువంటి వారు తప్పకుండా విజయం సాధిస్తారు. మాటలు చెడ్డగా ఉంటే ఎప్పటికీ విజయం సాధించలేరు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే వాక్కు బాగుండాలి, మాట తీరు బాగుంటే అప్పుడు కృషి ఫలిస్తుంది. దీంతో మీ విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు. అయితే విజయం సాధించాలంటే ముందుగా సహనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని వైఫల్యం జీవితంలో ఒక భాగమని చాణక్యుడు తప్పుల నుండి పాఠం నేర్చుకోవడంలోని ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. వైఫల్యాలను విశ్లేషించుకుంటూ అందులోని విషయాలను పాఠాలుగా తీసుకోవాలి. వైఫల్యం నుంచి నేర్చుకునే పాఠాలను తెలివిగా విజయం సాధించడానికి ఉపయోగించండి. సోమరితనం అతిపెద్ద శత్రువు. ఏ వ్యక్తికైనా అతిపెద్ద శత్రువు సోమరితనం అని నమ్ముతారు. చాణక్యుడు ప్రకారం ఎప్పుడూ సోమరితనం లేదా ఆశయం లేని వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. ఏ పని అయినా చేయాలంటే తగినంత ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేని పని సొంత పురోగతికి కూడా ఆటంకంగా మారుతుంది, మిమ్మల్ని క్రిందికి లాగవచ్చు. స్వీయ సంరక్షణ. జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ శారీరకంగా మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చాణక్యుడు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు. వ్యాయామం, ధ్యానం, తగినంత విశ్రాంతి వంటి కార్యకలాపాలను సూచించాడు.